మనకు కాల్ చేద్దాం బ్రూట్కి. హలో బ్రూట్, ఇక్కడ 8th మెయిన్ ఎవరేంట్రా? ఒరే నీ అబ్బా, ఇక్కడికి వచ్చాక ఎవరు సార్ అంటావరా నువ్వు? ఇంకా చాలా స్పెషల్. ఓ మై గాడ్, వెల్కమ్ టు బెంగళూరు. ఒరే ఏంట్రా అది? నీ తాత తాత ఆడు పోనీ. ఇప్పుడే ఇప్పుడే ఆడదాం. ఉందా నీ దగ్గర రూమ్? ఆ ఉంది. హలో గైస్, అందరికీ నమస్తే. సో ఇప్పుడు నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నానన్నమాట. సో ఇందాక చూశారు కదా గైస్ లైవ్ స్ట్రీము, అంటే ఈ బ్లాగ్ వచ్చేసరికి బహుశా ఒకరోజు లేట్ కావచ్చు, ఆర్ ఒక పూట లేట్ కావచ్చు. మరి ఎప్పుడు అప్లోడ్ చేస్తానో, ఎప్పుడు ఎడిట్ చేయడానికి టైం దొరికిద్దో తెలీదు. ఇందాక వరకు నేనైతే కనుక ఎయిర్పోర్ట్ వరకు లైవ్ అయితే తీశాను. సో సెక్యూరిటీ చెక్ అది కూడా ఇప్పుడే అయిపోయింది అనమాట. సో నేను కొంచెం లేట్గానే వచ్చాను ఎయిర్పోర్ట్కి. నేను వచ్చి రాగానే ఇక్కడ కూర్చోగానే అనౌన్స్ అయితే చేశారన్నమాట, బోర్డింగ్ పాస్ తీసుకుని రెడీగా ఉండండి, ఫ్లైట్ అయితే వచ్చేసింది అన్నట్టు. సో వెయిటింగ్ అన్నమాట. సో బోర్డింగ్ పాస్ అయితే, సో గైస్ ఇంకా చాలా చాలా బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. బెంగళూరు నేను ఎందుకు వెళ్తున్నాను, ఏంటి మ్యాటర్ అనేది కూడా మీకు అన్నీ కూడా తెలుస్తాయి. సో ప్రస్తుతానికి అయితే ఫ్లైట్ జర్నీని అయితే ఎంజాయ్ చేసేయండి. దిగ్గానే అక్కడికి ఎక్కడికి వెళ్తున్నాను, ఏ లొకేషన్కి వెళ్తున్నాను, హోటల్లో ఉంటున్నాను, ఏంటి అన్నీ కూడా మీరు చూద్దరు కానీ. అండ్ బెంగళూరులో మంచి ఫన్ అయితే చేద్దాం బై 5 డేస్ వరకు. 27th వరకు అయితే కనుక నేనైతే గేమింగ్ ఏమీ చేయట్లేదు, ఓన్లీ బ్లాగ్స్ అయితే వస్తాయి. బ్లాగ్స్లో మటుకు మీకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా మీకు ఇప్పుడు గ్లిమ్స్ చూపిస్తాను. సో చూద్దాం ఒకసారి. బెంగళూరు. సో ఇప్పుడైతే వెళ్తున్నాము, తోడస సోషల్ డిస్టెన్సింగ్. అబే లేదు, మన వాటికి సోషల్ డిస్టెన్స్లోనే ఉందాం. వాళ్ళు అయితే వచ్చింది గైస్ బోర్డింగ్ పాస్తోని, అండ్ అలాగే ఐడి కార్డ్ కూడా రెడీ పెట్టుకుని ఉన్నా. సో వెళ్ళిపోతున్నాను అనమాట ఫ్లైట్కి. హలో, సో బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసారు, థ్యాంక్ యూ. సో గైస్ బస్సు అయితే వచ్చేసింది అనమాట, మా బస్సు. సో లెట్స్ గెటింగ్ ఇండికేటర్ అసలు బాగుంటాయి బ్రో, చెక్క. ఇక్కడ కూడా ఎయిర్ కండిషనింగ్ ఉంటాయి, అలాగే వాయిస్ తడు కూడా ఖచ్చితంగా. సో లెట్స్ గో టు ద లాస్ట్ అయితే వెళ్దాం. బస్ నుంచి అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది. సో లుక్ అన్నమాట. సో ఇది మన ఎయిర్పోర్ట్ ఎయిర్ప్లేన్ అనమాట. సో మన బెంగళూరు వెళ్ళే ఫ్లైట్ అయితే ఇదే ఇండిగోది. సో ఇప్పుడైతే ఎక్కి బయలుదేరిపోతున్నాం అనమాట. బెంగళూరు ఈగర్లీ వెయిటింగ్ బై, లెట్స్ గో. గుడ్ ఆఫ్టర్నూన్. మన సీట్ వచ్చేసి 3A గైస్. సో 3A అయితే వెళ్ళబోతున్నాం. ఛోటే బ్యాగ్స్ కో సామ్నే వాలీ కుర్సీకి నీచే రఖతే, ధన్యవాద్.
మొత్తం వర్షం పడేలా ఉంది గైస్. వర్షమేంటో గైస్ తెలియదు కానీ నేను ఎప్పుడైతే బయలుదేరుతానో అప్పుడే వస్తుంది ఏంటో తెలియదు కానీ వర్షం పెరిగిపోతుంది మళ్ళీ ఇక్కడ. మొత్తానికి బెంగళూరు అయితే వచ్చేసాము. సో ఎక్సైటెడ్ అన్న అసలు నిజంగాను. చాలా రోజుల తర్వాత అయితే ట్రిప్ అయితే వేసాము మనము. రాజమండ్రి నుంచి బెంగళూరు అయితే ఇప్పుడు వేసాం అన్నమాట. ఫ్లైట్లో వచ్చి దాదాపు 2 ఇయర్స్ అయిపోయింది అన్న. నిజంగా చాలా బాగా జరిగింది జర్నీ. కొంచెం మధ్యలో భయం వేసింది కూడా. అదంతా కూడా బ్లాగ్లో మీరు ఇందాక చూసే ఉంటారు. కొంచెం భయం కూడా వేసింది. ఏంటో అన్న, నేను బయలుదేరినప్పుడే మొత్తం వర్షం పడుతుంది, అన్నీ జరుగుతున్నాయి, అసలు నాకేం అర్థం కావట్లేదు. అండ్ యా చాలా ఎక్సైటెడ్గా జరిగింది. అండ్ ఇప్పుడు బ్యాగేజ్ వచ్చేసి 1 కౌంటర్ దగ్గర అయితే కనుక ఉంటుందంట. సో 1 కౌంటర్ వైపు అయితే వెళ్తున్నాను. మంది కాదు నో, దట్స్ ఎ బిగ్ నో. వేర్ ఈస్ మై బ్యాగ్ బ్రో? That's a big no. No. Or here, are there mandala gunde? Idu mande. Blue color, VIP. Worry. How do I catch it? Drive ya dong. Yes. Pat it. Ekkada pothave bujjukodi. Ee punjidai nunchi tappichukuntava? Godaru debbe. So guys, luggage aithe vachesindi. Luggage teesukunna. So ippudaithe exit vayipu aithe velthunnanu anamata. ఎక్సైట్ దగ్గర ఎక్కడైనా ఫుడ్ కౌంటర్ దగ్గర కూర్చుని మనం ఫోన్ చేసి ఇంట్లో ఒకసారి చెప్దాం, ఇంటిమేషన్ ఇద్దాం. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ బెంగళూరులో అయితే కనుక బ్రూట్ ఫోర్స్ అని ఉన్నాడు నా మేనేజర్, ఇంటర్మీడియట్ కోరాడు అనమాట. సో తనకైతే కాల్ చేస్తాను. సో ఇప్పుడు స్టేయింగ్ అది ఎక్కడ ఏంటనేది ఒకసారి ఆలోచించాలన్నమాట. అండ్ బెంగళూరుకి వచ్చింది అందుకే రీజన్ ఏంటనేది మొత్తాన్ని కూడా తెలిస్తే మీకు. స్టే ట్యూన్ ఫర్ బ్లాగ్స్. సో గైస్, ఎయిర్పోర్ట్లో అయితే కనుక క్యాఫ్టీరియా దగ్గర అయితే కూర్చున్నా. ఇప్పుడైతే కాల్ చేస్తాను ఇంట్లో. ఆల్రెడీకి బ్రూట్కి చేసా, బ్రూట్ ఏంటంటే క్యాబ్ బుక్ చేస్తా అన్నాడు. ఓలా కానీ ఊబర్ కానీ ఏది తక్కువ ఉంటా కనుక తన ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బ్రూట్ ఇంటికి. సో బ్రూట్ ఇంటి దగ్గర నుంచి చూడాలి ఎక్కడ అనేది స్టే అనేది అనమాట. సో ఫోన్ చేస్తున్నా ఇంటికి. పడుకున్నారేమో ప్రాబ్లీ, కాల్ రింగ్ కూడా అవ్వట్లేదు. సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే పడుకున్నారో ఏంటో తెలియదు. మరి కాల్ అయితే వెళ్ళదు, మళ్ళీ ట్రై చేద్దాం. అమ్మ పడుకున్నావేంది? ఇప్పుడే రీచ్ అయిపోయా బెంగళూరుకి. డాడీ పడుకున్నారా? డాడీకి ఫోన్ చేసా, ఫోన్ పనిచేయలేదు. చెప్పు, దీనికి కూడా చెప్పు, జ్యోతికి కూడా. నేను బ్రూట్ ఫోర్స్ క్యాబ్ బుక్ చేశాడమ్మా. క్యాబ్ తీసుకుని తన ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి అప్పుడు చూస్తాను. అదే చూస్తాలే పరిస్థితిని బట్టి. ఇంటికి వెళ్తున్నా, బ్రూట్ ఫోర్స్ ఇంటికి వెళ్తున్నా. సరే అయితే, సరే ఉంటా, బాయ్ బ్రూట్. చెప్పు. ఊబర్ స్టేషన్ ఐ థింక్ అక్కడ ముందు ఉంది, పికప్ ఏదో. ఓకే, పింక్ షర్ట్ వేసుకుని ఉంటారు. ఓకే, ఊబర్ వాళ్ళు. అండ్ సో గైస్ చూసారు కదా, బ్రూట్ అయితే కనుక బుక్ చేశాడు అన్నమాట క్యాబ్. అక్కడికి వెళ్ళి ఓటీపీ చెప్పమంటున్నాడు. ఇక్కడికి వచ్చా, ఊబర్కి ఒక వచ్చా. వీడియోలో ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నా గైస్. బ్రూట్ కాల్ ఉంది ఓ పక్కన, వీడియోకాల్ పక్క బ్లాక్ కెమెరా. సో డిక్కీలో అయితే పెట్టేస్తున్నాను. అరే ఓటీపీ చెప్పాలా? ఓకే, బ్యాగ్ గుర్చి ఉండాలి. ఒక
1.5 hours పడుతుందా సో 1 hour 90 minutes అంట 2 hours ఫ్లైట్ జర్నీ మళ్ళీ ఇప్పుడు 1 hour 90 minutes క్యాబ్ జర్నీ అనమాట బా మామూలుగలేదు మామూలుగలేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రయాణించడం కొంచెం కొంచెం తెలుగు వస్తుందా మీ పేరేంటి శివకుమార్ సో గైస్ మా క్యాబ్ డ్రైవర్ వచ్చి శివకుమార్ అనమాట మరి డెస్టినేషన్కి ఎలా ఉందండి బెంగళూరు పరిస్థితి అంతా కోవిడ్ వల్ల అంటే ఓకే పర్వాలేదు పర్వాలేదు అంటారా ప్రికాషన్స్ అన్నీ బాగానే పాటిస్తున్నారా పబ్లిక్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఏరియా సెంటర్ బెంగళూరుకి ఎంత ఫస్ట్ క్లాస్ ఏరియానా ఓకే బా రిచ్ కిడ్ అనుకుంటా బ్రూట్ అయితే హైదరాబాద్ నుంచి లేదు లేదు రాజమండ్రి నుంచి వచ్చారు ఎప్పుడంటే ఫిలిమా ఓకే తెలుగు మూవీస్ కూడా బాగా చూస్తారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్ బ్రూట్ ఫోర్స్ ఇంటికి సో ఇంకా 5 minutes అయితే ఉందన్నమాట మ్యాప్లో చూద్దాం ఈ బుడ్డగాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఇంటికి వస్తానా నీ పని చెప్తా నీ సంగతి మామూలుగా ఉండదు ఎయిర్పోర్ట్కి వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చి క్యాబ్ బుక్ చేస్తావా ఎయిర్పోర్ట్కి చెప్తాను చెప్తాను నాకు నీ సంగతి చెప్తా వచ్చి రాగానే నీకు ఉందరా బ్రూట్గా నీకు ఉంది సో గైస్ అమౌంట్ అయితే ఇచ్చేసాను లగేజ్ కూడా దింపేశారు అన్నమాట శివప్ర బాయ్ కాల్ చేశాను మరి ఓకే సార్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో ఇక్కడ వీధులు అయితే దింపేశారు ఇక్కడ బ్రూట్ గడ్ ఇల్లు ఎక్కడో తెలియదు గైస్ నాకు సో మనకు కాల్ చేద్దాం బ్రూట్కి హలో బ్రూట్ ఇక్కడ 8th main ఎవరేంట్రా ఒరే నీ అబ్బా ఇక్కడికి వచ్చాక ఎవరు సార్ అంటవరా నువ్వు కంటెంటా ఇటు చూడండి గైస్ కంటెంట్ అంటే ఇడు ఇది చూడండి ఒక నిమిషం ఏందిరా ఎవరు సారా ఒరే కొడతారా రే రే నీ అడ్రస్ని ప్రతి ఇంటికి వచ్చి జయదేవ్ ఎక్కడని అడుగుతా రే ప్రతి ఇంటికి వచ్చి కొడతారా రే ఎత్తుకి వారిని చెప్పరా నడి రోడ్డు మీద ఉన్నాను రే దరిద్రుడా నడి రోడ్డు మీద నిలబెట్టేశారు రే సారా వైటింగ్ రే ఓ ఏం కావాలా ఏం చేస్తారా ఓ నీ కంటెంట్ తగలట్ట కంటెంట్ తగలట్ట ఓరి నీ అమ్మ అక్కడ ఉన్నారు బలో ఉన్నారా బుడ్డోడి కింద అదిగోండి గైస్ ఎదుర్కొంటూ వచ్చాడు ఈడే బ్రూట్ ఫోర్స్ స్కేట్ బోర్డ్ అట్టుకుని వచ్చాడు అడుక్కునే వాళ్ళు లాగా అది అరే అది అడుక్కునే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా రోడ్డు మీద బాబు ధర్మం చేయండి అమ్మా అదే కదా అది అదే కదా సేమ్ అలాగే ఉంది యాజ్ డీస్ సైడ్ బిజినెస్సా ట్విచ్ అన్నా యూట్యూబ్ మానేస్ అన్న ఇదేనా స్కేట్ బోర్డ్ ఎవరుతరా నీ స్కేటింగ్ వచ్చా ఏదో స్టంట్ ఇయ్యాడా అమ్మో 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 రేరే పడిపోతారా రే ఏందిరదే వామ్ పెద్ద స్కేటరే ఏంది వెళ్దాం అంటారు నాకు నేర్పించరా ఈ తోపులాట ఇదే సైడ్ బిజినెస్ బాగుంది యూట్యూబ్లో డబ్బులు రావట్లేదు వెళ్ళగో ఏంటి స్కేట్ బోర్డా లేకపోతే ఇల్లేది ఇదేనా ఇక్కడ ఉందంటారా ఇప్పుడు దాకా బాలకని సినిమా చూస్తున్నావు నువ్వు కింద దిగుతుంటే క్యాబ్లో దిగుతుంటే రిచ్ కిడ్ సార్ ఎలాగైనా జయనగర్ అంటే జేపీ నగర్ అంటే పెద్ద రిచ్ అంట కదా చెప్పారు క్యాబ్ డ్రైవర్ ఏంటి అరేంజ్మెంట్ సెంటర్ ఇరే ఏం చేస్తున్నారు అరే సో గైస్ సో లిఫ్ట్లోకి అయితే వచ్చాను ఫస్ట్ ఫ్లోర్ అంట షెట్ ఓకే ఫస్ట్ ఫ్లోర్ ఇది గైస్ ఇంకా ఎవరైనా లైక్ చేయబోతే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా ఇంకా చాలా స్పెషల్ ఏంటి అమ్మ పేపర్ బాంబ్ తల్లి పెట్టాడు బ్రో ఇదంతా నాశనం చేస్తాడు లిఫ్ట్ అంతా లిఫ్ట్ అంతా నాశనం చేస్తాడు లిఫ్ట్ అంతా జుట్టు మీద బాబోయ్
ఏంద్రా ప్లానింగ్ ఏంద్ర ఇది గలీజ్ చేస్తా మొత్తం అంతా కూడా ఇదిగోండి గైస్ మొత్తం ఇలా పేల్చి నాకు సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు బ్రూట్ ఫోర్స్ పెద్ద బాంబే పేల్చాడు అన్నమాట హాయ్ ఆంటీ ఇక్కడ పేస్తా స్లిప్పర్స్ బాగున్నారా ఆంటీ హాయ్ వన్ వీ వన్ ఆడదామా టీడిఎం నేను ఈ రూమా బ్రూట్ ఫోర్స్ ఓకే ఇక్కడి నుంచే కదా డిస్కార్డ్గా వస్తావు లైవ్ ఓకే హాయ్ నీ పేరేంటి త్రిశూల్ అందుకే నా రోజు త్రిశూల్ పెట్టడానికి వచ్చావు టీడీఎంకి వన్ వీ వన్ అయిస్ బ్యాక్ స్టోరీ చెప్పలే అబ్బో నేను భయపడి ఆడలేదు అమ్మో అమ్మో ఆత ఆడు పోనీ ఇప్పుడే ఇప్పుడే ఆడదాం ఉందా నీ దగ్గర రూమ్ ఉంది నీకోసం కొనేస్తారా రూమ్ కార్డ్ ఎంతసేపు రా నిజంగానే తెచ్చేస్తాడు ఇప్పుడు ఫోన్ ఇప్పుడు వెళ్ళి A few moments later. పోట్ల ఎంతో సంగతి జరిగిందన్నో ఏదో అన్నో బెంగళూరు స్టోరీ చెప్పు ఎంట్రన్స్ కాదురా బ్రూట్ నేను ఏం చెప్తున్నా అంటే క్లారిటీ విను కాకినాడ వెళ్ళాం మన మీటప్ లో చూసా బ్లాగ్ అప్పుడు ఏం జరిగింది సడన్గా మంచి ఎండగా ఉంది మన బయలుదేరేసరికి మన దారిలో వెళ్తున్నప్పుడు మంచి తుఫాన్ వచ్చి చెట్లు పడిపోయి బ్రిడ్జ్ పడిపోయి అవునా సో అదొక స్టోరీ నెక్స్ట్ నిన్న కాదు ఒక త్రీ డేస్ బ్యాక్ రియలేరా బ్లాగ్ చూడరా పోయి నువ్వా ఆడినట్టు చెప్తాను నువ్వు బ్లాగ్ చూడవు నువ్వేం చూడవు నువ్వేం మాట్లాడుతున్నావు మధ్యలో వచ్చి నువ్వు మన వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు అప్పుడు కూడా ఎండగానే ఉంది బయలుదేరేటప్పుడు వర్షం పడింది చూసావు కదా అక్కడ స్టోరీ కంప్లీట్ కంటిన్యూ చేద్దాం గాయస్ అక్కడ కంటిన్యూ చేద్దాం వెళ్దాం పండి సో గాయస్ మనోడు ఇప్పుడు నేను టెర్రస్ మీద తీసుకెళ్తాడు అనమాట అక్కడికి వచ్చేపు సరదాగా మాట్లాడుకుంటాం ఇది నమ్మా నెక్స్ట్ లెవెల్ ఇది ఏంటనుకుంటున్నా చెప్తా ఫ్లైట్ ఎలా వెళ్తుంది మామా ఎలా వెళ్తుంటే పడుకున్నా మంచిగా స్లీప్ వేసా టైం లాస్ట్లో పెట్టేసి సినిమాటిక్ షాట్ పెట్టేసి మళ్ళీ కెమెరా ఆఫ్ చేసి మంచిగా పడుకున్నా పడుకుంటే టూన్ 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 అని మూడు బీపులు వచ్చాయి మూడు వీపులు వస్తాయి దీని అమ్మ ఏం కాదులే బెంగళూరు వచ్చిస్తుంటుందే అనుకున్నాను బై కాదు ఆ ఫ్లైట్ ఆడు కెప్టెన్ ఎలా చెప్పాడంటే సావుకొబ్బరి సల్ల చెప్పినట్టు డ్యూ టు బ్యాడ్ వెదర్ టర్బులెన్స్ మైట్ బి సంథింగ్ అది చెప్పాడు టైటిల్ టర్బులెన్స్ అంట ప్లేన్ ఈవెన్ మే క్రాష్ అని ఏం చెప్పలేదులే టర్బులెన్స్ అని చెప్పాడు సర్లే అనుకున్నాను నేను సీట్ బెల్ట్ అలాగే పెట్టుకున్నాను అని చెప్పాడు అది ఇంగ్లీష్లో సరే అని చెప్పి సీట్ బెల్ట్ అలాగే పెట్టుకున్నాను ఫ్లైట్ ఒకేసారి రా అందరా గుండె ఫిట్ అయిపోయి అందరికీ టర్బులెన్స్ నేను అంత అలా టర్బులెన్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు వాన్ అనమాట ఏంటి ఫ్లైట్ ఇలా దుబ్బు దుబ్బు మనంది ఇంకా నాకు చూసుకో అప్పటి నుంచి ఫ్లైట్ దిగేంతవరకు ఒక కన్ను రెప్పేస్తే చూడరా కన్ను కూడా రెప్పేయలేదురా అదనమాట అవరు బాబు నేను అసలు నేను బయటకు వచ్చాను కదా ఇప్పుడు టెర్రస్కి వచ్చాను కదా ఇప్పుడు వాన్ పడిపోద్ది ఇప్పుడు మళ్ళీ అర్జెంట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇదేంటో తెలీదు ఎవరైనా న్యూస్ ఛానల్ చూస్తుంటే కనుక మన సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు అది కూడా చూడకపోతే కనుక చూడండి మా మమ్మీ డాడీని ఇంటర్వ్యూ చేశారు నన్ను ఇంటర్వ్యూ చేశారు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను అది కూడా చూడండి ఎవరైనా సుమన్ టీవీ లాంటి టీవీ ఛానల్స్ ఎవరైనా చూస్తే కనుక వర్షం రావాలనుకుంటే నన్ను పిల్లండి అయ్యా నేను వస్తాను మొత్తం ఊరంతా కూడా వర్షం రప్పించి మొత్తం అంతా కూడా పంటలన్నీ కూడా పండిస్తాను అదనమాట బ్రూట్ వాళ్ళ మమ్మీని అయితే పలకరించి నైట్ స్టే అక్కడ చూపిస్తాను అక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేయడం జరుగుతుంది సో వచ్చాను టీక్ ఎక్కడికి వెళ్ళిపోదాం ఏంటంటే కనుక మన రిచ్ కిట్ కదా మ్యాక్ మెయింటైన్ చేస్తున్నారు అయ్య గారు మ్యాక్ మెయింటైన్ చేస్తున్నారు సో ఈ మ్యాక్ బుక్ ఏంటంటే కనుక నా కెమెరా కనెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు నేను బ్లాగ్ ఫుటేజ్ ఎలా తీసేది ఎలా ఎడిట్ చేసేది అమ్మ సో ఇప్పుడు మళ్ళీ నేను షాప్కి అయితే వెళ్ళాలి వద్దురా పడిపోయిపోదాం బైరా బైరా రోడు యమహా బండి అయితే తీసాడు F1 రేస్ ఇప్పుడు చాలు పదా అరే నీకు లైసెన్స్ ఉందా 17 ఇల్లీగల్ డ్రైవింగ్ బ్రూట్ యు ఇల్లీగల్ ఫ్రిక్ యుఎస్పియా ఓకే సో యుఎస్పి కార్డు తీసుకుంటున్నాం గైస్ ఇల్లీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కెనడా మొత్తం నేర్చుకోవాలి ఏం చేస్తున్నా అండి మొత్తం నాకు పదాలన్నీ చెప్పాను నేర్పిస్తావా సో గైస్ పేమెంట్ అయితే చేస్తున్నాడు మనడు సో పేమెంట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒకసారి ఫుటేజ్ అంతా కూడా మళ్ళీ ఒకసారి కాపీ చేసి నేను డ్రైవ్లోకి అప్లోడ్ చేయాలన్నమాట వెళ్ళేటప్పుడు ఎందుకు ఇలా వెళ్ళిపోవచ్చు కదా ఓ అలా తిరిగి వెళ్ళాలా ఇలా వెళ్ళకూడదా హోటల్ అటే ఓకే నేను లైసెన్స్ తెచ్చలే ఏం కాదా ఫైన్ నీకే పడుతుంది ఫైన్ కట్టేస్తానంటే ఓకే ఫైన్ కట్టేస్తానంటే ఓకే ప్రాబ్లం లేదు
రెండు హెల్మెట్లు ఉండాలి డార్లింగ్. చలో అనవసరంగా ఎక్కిన బండి ఉంది. ఓ మై గాడ్ నేను దిగిపోతాను, నాకు నాకు భయం, నువ్వు తీసుకెళ్ళిపో. ఇలాంటి చిన్న చిన్న కన్నాల్లో స్టంట్ లేదు, వద్దు. ఇన్ని కష్టాలు ఉంటాయి గైస్ వ్లాగ్ ఎడిట్ చేయాలంటే. దీనికన్నా గేమ్ ఆడడం చాలా ఈజీ. వ్లాగర్స్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ టఫ్ అనమాట. అండ్ మా డెడికేషన్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మర్చిపోద్దు. ఇంతలా మీకు ఫుటేజ్ కూడా ఎర్లీగా పెట్టడానికి ట్రై చేస్తున్నాయి గైస్ ఆన్ ది స్పాట్. లైక్ ఈ డే అయిపోయినట్టు ఈవినింగ్ కానీ లేదా ఆ మంత్ రోజు మార్నింగ్ కానీ పెట్టడానికి ట్రై చేస్తున్నా. సో స్టే ట్యూన్డ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మర్చిపోద్దు. విత్ ద బెల్ నోటిఫికేషన్ ఆన్, నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది మీకు. ఇప్పటికి ఇంతే గైస్. బెంగళూరులో డే వన్ అరౌండ్ ఇప్పుడు టైం ఎంత అయిందిరా బుడ్డి? సో 7 అవుతుంది. సో 7 వరకు మీకు ఈ వ్లాగ్ అయితే కనుక రేపు మార్నింగ్ కానీ లేదా నైట్ కానీ వచ్చేస్తుంది ఎడిటింగ్ అయిపోయి. తర్వాత 7 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 7 వరకు మళ్ళీ మంచి రోజు అయితే పెడతారు అన్నమాట డే 2 కింద. అండ్ ఇదే టేక్ కేర్ బాబాయ్ దిస్ షో బాయ్ సారా వైట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అన్న కీస్ మనీ అన్న గుర్తుపెట్టుకోండి. నీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ. లవ్ యూ ఆల్, బాయ్ 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 బాయ్. మరి స్టే ట్యూన్, మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి విత్ బెల్ నోటిఫికేషన్ ఆన్, నోటిఫికేషన్ మటుకు కంపల్సరీ ఆన్ చేసుకోండి. వ్లాగ్ నోటిఫికేషన్స్ అస్సలు రావట్లేదు, సో ప్లీజ్.